రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో భారత్ బంద్ సోమవారం విజయవంతంగా జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు కొనుగోలు చేయమని, రైతుల పంట మార్పిడి చేసుకోవాలని రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో 22 ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగంగోడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, సుడిది రాజేంద్ర, బాలయ్య, మధు, రవి, బాబు, మహేందర్, రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ దేవయ్య, గుర్రపు రాములు, శ్రీకాంత్, లచిరెడ్డి, శ్రీను, రాథోడ్ మున్సిక్, రాథోడ్ భాస్కర్, జాదవ్ తదితరులు పాల్గొన్నారు. आज 6 महीने से नरेंद्र मोदी जी 6 महीने से किसान आंदोलन कर रहे हैं. आज पूरे देश में जो है ना किसानों का आंदोलन. आज आप पेट्रोल पे बढ़ा दिए, डीजल पे बढ़ा दिए, ऐसो पूरे कंपनियां बेच रहे. इस देश को एक चदल पकड़े सरकार, आप जो है ना इस देश को सत्यानाश कर रहे. तो मोदी जी आप एक बात बताइए हमें, अगर कांग्रेस के हयाम में 50 रुपए का पेट्रोल था, आज डीजल जो है ना 100 रुपए और पेट्रोल जो है ना 100 रुपए के ऊपर हो गया. किस तरह हो गया, कौन खा गया ये देश का पैसा? आज ये देश के वासियों के ऊपर आपकी जिम्मेदारी नहीं है. आप वो सेंटर में और ये केसीआर यहाँ पे, वहाँ बड़ा मोदी यहाँ छोड़ो. एसीसी अध्यक्षुरालु सोनिया गांधी गार इच्चिन भारत बंद पिलुपु मेरकु ई रोजु राजन्न सिरिसिल्ल जिल्लालोनि मरियु ఎల్లారెడ్డిపేట मंडल केंद्रंलोनि ई रोजु मोत्तं दुकाणाल समुदायालु, स्कूल्लु, ब्यांकुलु प्रति ओक्कटि बंद चेयडं जरिगिनदि. ओकटे ई रोजु మన కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని చేస్తున్నారు. దేని గురించి ప్రజా సంగ్రామ యాత్ర? 3 సంవత్సరాల కాలం వ్యవధి ఎలదీసి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఏం చేసినామని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నావు? బీజేపీ బండి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ బండి సంజయ్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు